నేనే ఎప్పుడు సంఘం పిల్లలు నిన్న మనం లెసన్ ఏం చెప్పుకున్నా గిట్టిగా చెప్పాడు రెండో ఎక్కడ చెప్పాడు సార్ నాలుగో ఎక్కడ చెప్పాను సార్ నాలుగో ఎక్కడ కాదురా నిన్న రెండో ఎక్కడ మనం చెప్పుకుంది రెండో ఎక్క సార్ నాలుగో ఎక్కడ మీరు అబద్ధం చూస్తున్నారు నిన్న మిమ్మల్ని రెండు ఎల్లు ఎంత అని అడిగాను కదా సార్ 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 మరి ఎంత రెండు ఎల్లు తొమ్మిది సార్ రెండు రేళ్ళు తొమ్మిది కాదురా అరే సురేష్ నువ్వు చెప్పురా రెండు రోజులు ఆరు సార్ అరే రెండు రేళ్ళు ఆరు కాదు తొమ్మిది కాదు రెండు రోజులు రెండే సార్ రెండు రెండు సార్లు అది కాదురా బాబు మరేం సార్ నిన్న రెండు రేళ్ళు నాలుగు అని చెప్పాం కదా సరే ఏడవండి కూర్చొని ఏడవండి ఏంట్రా అది ఏడమంటే కూర్చోమంటే అర్థం సరే సార్ అరే ఇప్పుడు నేను ఒక నెంబర్ చూద్దా నోట్ చేయండి రా చెప్పండి సార్ మైక్ తీసుకో చెప్పండి సార్ చెప్పండి సార్ 9 6 9 6 180 180 చూపి చెప్పండి సార్ 1690 సార్ డబల్ 9 2 6 ఏం నేను మీరేం చేశారా మొత్తం పది నెంబర్ లేదా పది నెంబర్ లేరు అబ్బాయి ఏది చూపి రమేష్ ఏంట్రా ఇది సార్ మీరు మీ ఫ్రెండ్ నెంబర్ వరకే అడిగారు నేను ముఖ్యమంత్రి నేనేం చెప్పాను మీరేం రాశారు మొన్న నేను స్కూల్ పోయాను సార్ 2+3 ఎంత అంటే 5 అన్నారు సార్ తొమ్మిది చెప్పాను సార్ అయితే మీరు బాగా లెక్క చేస్తున్నారు మీరేం రాశారు ఇక్కడ చదవండి 0 తర్వాత 1 2 3 4 5 ఏంటది 6 7 8 9 అయ్యా సార్ అబ్బో మీరు లెక్కలు బాగా చేస్తున్నారు అంతే సార్ సురేష్ అబ్బా ఇది సార్ మా నాన్న టీవీ తెచ్చారు సార్ ఎందుకు ఏమో సార్ మా నాన్న తెలుసుకొస్తా అబ్బో ఏమయ్యా ఏమండి మీ పిల్లలు చూడు నేను నెంబర్ చేత ఏం రాశారు ఏం రాశారండి మీరే చదవండి అయ్యా బాగా రాశారు కదండి 10 నెంబర్లు ఏం రాశారు ఒకసారి చదవండి 0 1 2 3 4 5 6 7 9 మీరు కూడా మేధావ్ అనుకుంటు కదా ఇదే చూసారు మొన్న ఏం జరిగింది చెప్పంటారా ఏం జరిగింది నేను ఒక లెక్క చెప్పాను మా పెద్దోడికి ఏమని చెప్పా ఏమని చెప్పారు సంవత్సరానికి వడ్డీ 50,000 అని చెప్పా రెండో సంవత్సరానికి ఎంత అంటే మా పెద్దోడు అందరు చూసారు రమేష్ మా పెద్దోడు 150,000 చెప్పాడు అది లాభం కాదురా అది నష్టం
నష్టమా? ఆ తెలియదండి. ఆ తెలియకపోతే నేర్చుకోమని చెప్పు సార్. 57 గెన్స్ ఉన్నారంటే సార్? ఎన్ని? 57 గెన్స్ ఉన్నారంటే సార్? 57 కా మీరు చెప్పండి అబ్బాయిలు. ఏం చదువుతున్నాడు సార్? తప్పు చెప్పాడు. నాలుగు చెప్పాడుగా మనం. పద్దా పది సార్ పది నెంబర్ ఉంటాయా? అవును సార్. ఊరే నాయన మీరు మీ అబ్బాయి ఏంటా ఎలా చదువుతున్నారు? అంతే సార్ చురుకులు. ఆహా నేను మొన్న స్కూల్ కాకున్నాను సార్. మా నాన్న 10 రూపాయలు టిఫిన్ చేయమని ఇచ్చాడు. ఇస్తే సరేలే టిఫిన్ చేద్దామని ఇక్కడికి 5 ఇచ్చాను సార్. ఈ అబ్బాయి ఏం చేశాడని టిఫిన్ చేయకుండా గోళీలు కొన్నాడు సార్. సరేనని చెప్పి అందరు ఇలా పెట్టుకోడుతుంటే కిక్కుంటుందా సినిమా వచ్చింది చూశారు అందుకని చెప్పి ఆకాశం ఎగరేసి కొట్టాడు. అబ్బాయి ఒక అబ్బాయి ఎదుర్కొన్నాడు సార్ కొట్టాడు. నేను ముందు కొట్టాడు బొక్కమైంది మూడు పెట్టాడు. నేను మూడు కుట్లు వేసాడు. మీరు అట్టయితే ప్రాణాలు తీసి ఆటలాడుతున్నారు కదా. దానికి ఎవరు చూసినా ఇంత బాల్ పెట్టుకుని అటు ఇటు ఆడుతున్నారు. ఏమంటది వాళ్ళు ఉన్నాయి సార్ ఏమాట అది ఏదో ఉందా అది క్రికెట్ అనుకుంటా. అది కాదు సార్, ఇక్కడ ముందు బాల్ తీసుకుంటాడు. మొత్తం 15 మంది ఉంటారు. ఇక్కడ ఈడొచ్చి బాల్ ఇంకోటి వేస్తాడు. ఒక నాకేసిందా నీడేటో కొడతాడు, ఇంకోటి తీసుకుని ఇంకోటి వస్తాడు. నా కూతురు నాకు బాల్ వేసుకుంటా ఉంటా సార్. సరే సార్. అయితే గానీ 15 మంది ఎందుకు ఉంటారు క్రికెట్ లో? 15 మంది నల్ల డ్రెస్ వేసుకుని ఉంటారండి. అవును సార్, రెండు కర్రలు పట్టుకొని ఉంటాడు. ఎందుకు? ఎందుకంటే వాడికి ఏమి ఇస్తే తగిలిందని చెప్పి ఇది పెట్టుకోవడానికి. అవును సార్, మీ అట్టయితే బాగానే ఆడుతున్నారు అడుగు కదా. ఆహా ఆయన ఇది ఏంటిది? అలాగే అరే ఇలా ఇలా ఇలాండా ఎక్కడికి వెళ్తున్నారు సార్? నాలుగు బిల్లులు కొట్టారు కదా సార్, ఇంటికి వాడినాం. నాలుగేంట్రా? అరే పిల్లడా ఇట్రా ఏంట్రా ఈరోజు ఎన్ని బిల్లులు కొట్టా? అయ్యా ఈరోజు అయితే మరి పొద్దున్న ఒకటి, ఇందాక ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మొత్తం 7 కొట్టానయ్యా. 7 కొట్టారా? ఇలా ఇలాడే సార్, ఇది మీకు డ్రిల్ పిల్లరా సార్? 3 ఎగస్ట్రా కొట్టారా నాయన చెప్పాడు కదా సార్. 3 ఎగస్ట్రా అంటే వాడికి మైండ్ లేదు. అలాగే సార్, డ్రిల్ పిల్లడు ఏం చేస్తా సార్? డ్రిల్ పిల్లడు ఆడుకుంటారా సార్? స్టాప్ రివైండ్, స్టాప్ స్టార్ట్ రివైండ్, స్టార్ట్ రివైండ్, స్టార్ట్ రివైండ్, స్టార్ట్ రివైండ్, స్టార్ట్ అప్ రివైండ్. ఏంట్రా ఇది సార్? మా కిటికీలో నుంచి తింటే వంద సార్. ఏంది ఎంత కనపడలేదు మీ కిటికీలో? వాడేమో ఒకటి వస్తాడు సార్, ఏంటి మీకు అసలు రాదు మీకు సూర్యాసూర్ అభ్యాసం వచ్చేది. ఎక్కడ చూసారు? కన్నుల నుంచి చుట్టూ వచ్చింది సార్. ఏం కన్నారా? డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి పక్కన టీవీ చూద్దాం పెద్ద కన్నం పెట్టాడు. అట్టయితే మీ నాన్న దొంగన్నా వేసుకుంటారుగా సార్? అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సార్, నేను మర్చిపోయాను. బాగా ఆడంరా. స్టాప్ రివైండ్, స్టాప్ రివైండ్, స్టార్ట్ రివైండ్. ఎందుకురా? ఎందుకురా నువ్వు అలా అలా అని అంటావు? ఏంట్రా చెప్పారు? ఏం చేస్తుంది నువ్వు అసలు? అంటే
అసలు బాల్ ఎప్పుడు వేసాడు ఏమండి? బాల్ వేసాడు కొట్టం మర్చిపోయాడు. ఆ బాల్ గాల్లోనే ఉందిగా. అరే నువ్వు పెట్టుకున్నావా? అరే అబ్బా నాకు తెలియదు ఈ ఆట గురించి. డాన్స్ చేద్దాం సార్ అయితే. 30 seconds ఉంది ఇంకా. అలా పేరు రమేష్. ఎవరు సార్? కృష్ణ సార్. అదే సార్ కృష్ణ సూర్య స్టార్. సూర్య స్టార్ అంటారు. స్టైల్ స్టార్. స్టైల్ స్టార్. ఎవరు సార్ సురేష్? సీనియర్ ఇండియా ఫ్యాన్ సార్ నేను. అయితే సీనియర్ ఇండియా ఫ్యాన్స్ అంటారు. ఆయన తప్ప వేయాలి సార్. నేను నాకు ఎప్పుడు నుంచి ఆశ అది వేస్తావు మరి. అదే రమేష్ వచ్చిరామా. సార్ బాగా గెలిపా. సరే పో దూరం కాదు. ఇది తిరుగు. ఇది సాధారణంగా జనాలు ఫైల్ చేసేటప్పుడు ఎలా నొప్తారు? దూరంగా వ్యక్తి చూడు. చెయ్యూపు. ఓ ఫ్లై కిసి దానికి. కరెంట్ పోయిందా? అరే ఆ బ్యాటరీ కనెక్షన్ చేయండి. దాచి పెట్టారు ఎన్నేడు. ఎప్పుడో బయటికి రాగాలి. చెప్పండి సార్. ఇప్పుడు రాడు తెలియవాడు. చిన్న రోజుకుంటారా? వచ్చాను సార్. ఈ చౌకలు దోమలు తిట్టదు. ఈ ఆ చౌకలు కూడా జటవుదు. మొత్తం కలిపి వెనక్కి వెళ్ళి మళ్ళీ దూరంగా పో. అబ్బో పిల్లలు బాగా డాన్స్ నేర్చుకుంటున్నారు కదా. చిన్నగా నడుచుకుంటారా? సడన్ గా పవన్ చూసావు పైకి ఎగిరావు. ఏదో ఆకాశం దగ్గర చూపి అవన్నీ కలిపి చేయి. నేను మధ్యకి నేను ఫ్యాన్ సార్. ఆయన ఊరు నా మధ్యకి నేను మధ్యాహ్నం సినిమా తీశారు సార్. తుకిలో తుకిలో తీశారు సార్. అఖిలా అఖిల్ అఖిల్ సార్. స్టెప్లు చేస్తావా? ఓ అడ్ గుండె మీద చేసుకో. కాదు కదా దోమలు వచ్చింది. అటు చూపు. అయిపోయిందిరా అయిపోయిందిరా అబ్బా మీరు మీ దబ్బు మానుకోరేంట్రా? కళ్ళం పుట్టి పెంచే దాకి మానుకోండి సార్. అరే మీ నాన్న ఎప్పుడు మూసేస్తారు అది? అడిగి చదువుతాను సార్. సరే